अंदर नमस्कार नेनु मी बालाजी बोम्मसानी निन्ना नाकु अत्यंत आप्तुडैन व्यक्ति अडिगिन माट एंटंटे अंतर्वेदी लांटि घटन ये इतर मतालकु संबंधिंचिन इतर मतालकु संबंधिंचिन प्रार्थना मंदिराल गानी जरुगुंटे प्रजलु गानी पार्टीलु गानी प्रभुत्वालु गानी इलागे स्पंदिंचेवा अनि ओक क्वेश्चन अडिगाडु अन्नमाट అంటే దీనికి సమాధానం నేనికంటే నాకంటే కూడా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రసార మాధ్యమాలు సాధారణ ప్రజలు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే నిజంగా ఈ నిజంగా వీళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే నిందితుల్ని శిక్షించాలంటే మీరు ఒక చిత్తశుద్ధి లేకుండా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ ఈ రోజున ఇలా చేస్తారంటే నిజంగా ఇది వివక్షే ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాం అంటే సత్యనారాయణపురం దగ్గర విజయవాడలో సత్యనారాయణపురం రోడ్లు వైండింగ్ చేస్తున్న సందర్భంలో 2014, 2013, 2012 ఆ ప్రాంతాల్లో ఆ సంవత్సరాల్లో రోడ్డు పక్కన ఉన్న హిందూ మతం కాని ఒక వేరే మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరం రోడ్డు వైండింగ్లో తొలగిస్తే దానికి సంబంధించిన వ్యక్తులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే హుటాహుటిన అక్కడున్న ప్రభుత్వం అప్పుడున్న పెద్దలు దానికి సంబంధించిన ప్రభుత్వ ఖర్చుతో వెంటనే వాళ్ళకి పరిహారం ఇప్పించారన్నమాట. అదేంటిది రోడ్డు పక్కన అంటే ప్రభుత్వ స్థలంలో కేటాయించిన స్థలాన్ని అంటే అక్రమ అది మన నిర్మించారు కాబట్టి తొలగించిన దాన్ని వీళ్ళందరూ ప్రభుత్వ ఖర్చులతో మళ్ళీ వీళ్ళే ప్రజాప్రతినిధులు వెళ్ళి ఓపెనింగ్ చేశారన్నమాట. అలాంటిది ఎటువంటి అడ్డంకి లేని గుడులు కొన్ని గుంటూరు కానీ గుంటూరులో ఎటువంటి అవసరం లేని గుడిని కొట్టేస్తే ఎవరు మాట్లాడరు. ఎందుకంటే దీనికి ఎవరు మాట్లాడరు స్పందించరు అసలు ఇది వార్తల్లో వార్తే కాదు. అలాగే దేవతామూర్తులు దేవుడి విగ్రహాలు దేవుడి మాన్యాలు ఇవన్నీ పోయినా సరే ఎవరు అడగరో మాట్లాడకూడదు. పైగా ఎవరన్నా ఇది సార్ ఈ హిందూ మతంలో ఎవరికన్నా అన్యాయం జరుగుతుందని మాట్లాడితే ఇటు లౌకికవాది కాదు ఇది ఉగ్రవాది మతవాది అని మాట్లాడుతూ ఉంటారు. అంటే మతం అనేది కేవలం హిందువులకే ఉందా మతం? మిగతా వాళ్ళకి మతం లేదా? మిగతా వాళ్ళకి మతాలు కాదా? అంటే లౌకికవాదం అంటే ఏంటంటే మీరు ఏదైతే మతాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళని ఆ మతాన్ని పూజిస్తూ పరమతాన్ని పక్కనున్న అంటే మీ మతం కాని మతాల్ని గౌరవించడం అనేది లౌకికవాదం తప్ప కొందరిని మీరు గౌరవించాలి మిగతా వాళ్ళని గౌరవించకూడదు అనేది లౌకికవాదం కాదనమాట. దయించి ఎవరైతే మీరు ఆ భావనలో ఉన్నారో కొంచెం బయటికి రండి. ఎందుకంటే మీ మతాన్ని మీరు ప్రేమించండి, పక్క మతాలను గౌరవించండి, అది కదా కావాల్సింది. నిజంగా కొన్ని పార్టీలు మాట్లాడుతాయన్నమాట, అమ్మో ఈ పార్టీకి వేరే వాళ్ళకి జరుగుంటే ఈ పార్టీకి కుడివైపు ఉన్న పార్టీలు, ఎడమ వైపు ఉన్న పార్టీలు, ముందు పార్టీలు, వెనక పార్టీలు, మన ఆ పార్టీ నాయకులు, ఈ పార్టీ నాయకులు, ప్రజానాయకులు, అసలు నాయకులు అవ్వాలనుకున్న వాళ్ళు ఈ పార్టీకి టీవీల ముందు డిబేట్లు పెట్టి అనే ప్రసార మాధ్యమాలు కూడా ఈ పార్టీకి అసలు రణరంగం అయిపోయింది, ఏమైపోతుంది, లౌకికవాదం ఏమైపోయింది, సెక్యులరిజం చచ్చిపోయింది అని చెప్పి నానాయాగి చేసి టీవీ ఛానల్లో ఇప్పుడు ఎందుకు మిన్నంటిపోయినాయి, ఎందుకు మీరు నోరు రావట్లేదు, మీరు కళ్ళుండి చూడలేకపోతున్నారు అనేది ఏంటంటే కేవలం ఇది వివక్షే, కేవలం కొందరిని వివక్షగా చూపించడానికే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకోండి. ఎందుకంటే సభ్య సమాజంలో అందరూ ఉన్నప్పుడు అందరినీ సమానంగా సమదృష్టితో చూడండి అనేది మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే తేను దుట్టి పెట్టారు కింద నుంచి 50 అడుగులు. అంటే పావు కేజీ తేను కోసం 60 సంవత్సరాల చరిత్ర ఉన్న రథాన్ని ఉన్నదాన్ని కూడా తగలబెట్టేంతలాగా తేను దుట్టు ఉందంటే ఇది నమ్మశక్యంగా లేదు. అందుకే ఇప్పటికైనా ఈ విషయంలో ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుంటారా, రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకుంటాయా, ప్రభుత్వం తీసుకుంటుందా, ప్రసార మాధ్యమాలు తీసుకుంటాయా, వార్తా ఛానల్స్ బాధ్యత తీసుకుంటాయా, ఇలాంటి సమస్యల్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేది వేచి చూద్దాం.